ఓం సివియ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో మన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మీకు మన సనాతన ధర్మంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జొన్నల్ గడ్డ జ్యోతి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుట్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్కారం. నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తనూతు క్షేమం నహత భవదన సౌందర్యనారీం పరివాహస్రోత సరణిమివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కపరి భారతిమిరా ద్విషాం బృందై వందీకృతమివ నవీనార్క కిరణం. అన్నటువంటి మంగళప్రదమైనటువంటి శ్లోకంతో మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. అలాగే అమ్మా, ముందుగా పెళ్లిలో రోళ్ళు ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తారు అని అంటారు? నిజానికి చాలా చక్కటి ప్రశ్న అమ్మా. ఇప్పుడంటే మనకు అన్ని కూడా రెడీమేడే. అరిసెలు కావాలన్నా షాపుల్లో రెడీగానే చేసి పెట్టి ఉంటారు. మనం ముందుగా ఆర్డర్ ఇచ్చుకుంటే సరిపోతుంది, ఒకవేళ నిల్వ వస్తువులు అనుకుంటామేమో అని. కాకపోతే ఇదివరకు ఏంటంటే మనం ప్రతిదీ కూడా మనం స్వయంగా చేసుకునేవాళ్ళం. 2-3 నెలల నుంచే మనం పెళ్లి పనులు అనగానే 2-3 నెలల నుంచే ఇటు అబ్బాయి ఇంట్లో అయిండొచ్చు అమ్మాయి ఇంట్లో అయిండొచ్చు మనం ప్రారంభించేవాళ్ళం. ఇప్పుడేంటి, అయిన వాళ్ళు వచ్చినా కూడా మనం తట్టుకోలేము. ఎవరు వచ్చినా చుట్టాలు బంధువులు మనకు ఆ రోజు వస్తేనే ఆనందం. ఎందుకంటే మన ఇల్లు పాడైపోతుంది, మనం ఇంట్లో అన్ని వసతులు అమర్చలేము, మనం వచ్చిన వాళ్ళని మనం చూసుకోలేము. ఇవన్నీ వీటితో ఏంటి, మనకి ఎంతసేపు మనం కష్టపడకుండా ఉండాలి, మన ఒళ్ళు అలవకుండా ఉండాలి, మన సింగారం చెడకుండా ఉండాలంటే అలంకరించుకున్నటువంటిది చెడకుండా ఉండాలని ఆలోచిస్తున్నాము. కానీ ఇదివరకు అలా కాదు. ఆ అభిమానము బంధుత్వము అనేది అప్పుడు చాలా బాగా ఉండేది. కాబట్టి ఒకళ్ళ ఇంట్లో పెళ్ళి అనగానే తినడానికనే కాదు వాళ్ళు వచ్చేది కూడా, వాళ్ళకి సహాయం చేయడం కోసం వచ్చేవారు. అలా సహాయం చేయడానికి 10 మంది ముత్తైదువులు కలిసి, అయ్యో మా అన్నయ్య గారింట్లో పెళ్ళి అంటూ వాళ్ళకే వాళ్ళే వచ్చేసేవాళ్ళు. మనం పిలవక్కర్లేదు, ఇప్పుడు పిలిచినా కూడా రాలేనటువంటి పరిస్థితి. ఆ వీళ్ళకి వచ్చి ఎందుకు చేయాలి, మనం వీళ్ళింట్లో ఏమన్నా పని మనుషులమా అని సొంత వాళ్ళు కూడా అనుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇదివరకు అలా ఉండేది కదా, ఆప్యాయతలు అలా ఉండేవి. మా అన్నయ్య గారింట్లో పెళ్ళి నేను కాకపోతే ఎవరు చేస్తారు అంటూ బంధుత్వం లేకపోయినా రక్త సంబంధం లేకపోయినా అలాగా ప్రతి వాళ్ళు వచ్చి పసుపు కొట్టడం దగ్గర నుంచి, కారం కొట్టడం దగ్గర నుంచి చేసేవారు. మరి అరిసెలు అవి చేయాలన్నా కూడా ఏంటి, రోడ్లో దంచి అవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అలా చేసుకునేటప్పుడు ఆత్మాభిమానాలు ఆ కబుర్లు చాలా ఆనందంగా ఉంటాయండి. పెళ్ళి అంటే ఏదో చాలా ఆధునికంగా రెడీమేడ్గా చేసుకోవటం కాదు, ఇంతమంది అభిమానుల మధ్య ఇంతమంది ఆప్యాయతతో చేసుకున్నటువంటి వివాహం ఉంటుంది చూసారు, అది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ యొక్క చెలోక్తులు పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని ఏడిపించటాలు ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా వినోదంగా అనిపిస్తూ ఉంటాయి. అలా ఆ యొక్క ఆనందానికి పరాకాష్ఠగా వివాహం అనేది ఉండేది. మరి అలాగా దంచి ఒడ్లు దంచేటప్పుడు ఇప్పుడు మనకైనా ఏదైనా కానీ పప్పు దినుసులు అయిండొచ్చు కందులు అయిండొచ్చు ఏవైనా దంచితేనే ఇది అయ్యేది. మనం ఏం చేస్తాము, వివాహానికి ముందే మనము ఆ రోలుని గౌరీదేవిగా అనుకుని ఆ యొక్క రోకలిని సాక్షాత్ నారాయణ స్వరూపుడిగా అనుకుంటాము. కాబట్టి ఆ రెండింటినీ కూడా పూజించడం ఉపనయన సంస్కారాలలో, అలాగే ఈ యొక్క వివాహాలలో కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏంటి, ఒక రకంగా ఒకరి మధ్య ఒకరికి ప్రేమాభిమానాలు పెంపొందించడానికి, ఆ లక్ష్మీనారాయణుని మనం ఆరాధించడానికి కూడా ఒక రకంగా ఇవి దోహదపడుతూ ఉంటాయి. అలాగే తిరగలి తిరగలి పిడి తిరగలిదేమో సాక్షాత్తు పరమశివుడిగా మనం అనుకుంటూ ఉంటాము. అలాగే ఆ దానికి ఉండేటటువంటి పిడిని పార్వతీదేవిగా మనం భావన చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క వివాహాలలో వీటికి అంతటి ప్రాధాన్యత అంటే, ఇప్పుడు అవన్నీ మనకి లేకపోయినప్పటికీ కూడా పెళ్లి పనులు ప్రారంభిస్తున్నాము అనగానే ముందుగా మనం చేసేదేంటి, పసుపు కొడుతున్నామంటూ రోడ్డు రోకల్ని సన్నికల్ని తీసుకొచ్చి ఏం చేస్తాము, పసుపు కొట్టి శుభకార్యాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి ఈ రోడ్డు రోకలికి అంతటి ప్రాధాన్యత ఉందండి. అలాగే అలాగే అమ్మ, చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక కొత్తగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
అలాగే శ్రీలక్ష్మి గారు మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామమ్మ. లక్ష్మి గారు కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అలాగే మేడం. నమస్కారం మేడం. అమ్మా శుభం చెప్పండి అమ్మా. పొట్టు వచ్చిందో కాశీ మాత్రం ఇరిగించారా తల్లి, లేకపోతే ఏ మాత్రంలోనే ఇరిగించుకోవచ్చంట? ఏం వత్తులు అమ్మా? బొట్టు వత్తులు పువ్వు వత్తులు తల్లి. అమ్మా మనకి కార్తీక మాసంలోనే ఒత్తులు వెలిగించుకోవటం అన్నది ఒక కార్తీక మాసానికే మనకి ప్రాధాన్యత. కాబట్టి కార్తీక మాసంలోనే ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి మనకి సోమవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఒత్తులు వెలిగించుకోవటం అన్నది మీరు రేపు కానీ 2 కానీ చేసుకుంటే. ఏమా అమ్మా మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి. అదే మీరు రేపు కానీ 2 కానీ వెలిగించుకోండి అమ్మా, ఎందుకంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఇది కార్తీక మాసం అయింది. ఈ కృత్తికా నక్షత్రం అనేది అగ్నికి ప్రతినిధి కాబట్టి అగ్నికి సంకేతం కాబట్టి మనకి మాసం అంతా కూడా కార్తీక మాసం అంతా కూడా మన ఆరోగ్య రీత్యా ఉండొచ్చు, ఆ నక్షత్ర శాంతి కోసమై ఉండొచ్చు. మనం ఏం చేస్తాము, ప్రతి చోట కూడా ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. కాబట్టి కార్తీక మాసానికి ఒక ఒత్తుల యొక్క ప్రాధాన్యత, దీపాల యొక్క ప్రాధాన్యత మనకి అన్ని మాసాల్లో కంటే కూడా ఈ కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా చెప్పబడిందమ్మా. ఎలాగో వెలిగించుకోవాలనుకుంటున్నారు, ఇంకా 2 రోజులు మనకి, ఇంకా ఈ రోజు మీరు ఉపవాసం ఉండుంటే కనుక ఈ రోజు సాయంకాలమైనా వెలిగించుకోవచ్చు. కాబట్టి రేపు నుండి మనకి మిగిలి ఉన్నాయి కాబట్టి మీరు ఏ రోజైనా వెలిగించుకోండి అమ్మా. అలాగే అమ్మా మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కనిష్ మాట్లాడుతున్నారు. అలాగేనండి, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జై శ్రీరామ్ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆర్త కర్పూరం ఇచ్చేటప్పుడు చేయిదారు కింద పడిపోతుంది కదా, ఒక్కోసారి అలా కింద పడింది తీసి మళ్ళా వెలిగించా లేదా? ఆర్తిక పూర్వం వెలిగించేటప్పుడు అప్పుడప్పుడు కర్పూరం కింద పడిపోతూ ఉంటది కదా, తీసి మళ్ళీ వెలిగించచ్చా అని. అమ్మా ఒక్కొక్కసారి పొరపాటు అన్నది జరుగుతూ ఉంటుంది. మామూలుగా నిత్య పూజ ఎప్పుడైతే కింద పడ్డటువంటి కర్పూర బిళ్ళను మళ్ళీ వాడచ్చమ్మా, కర్పూరానికి ఎటువంటి దోషము లేదు. పైగా అది గాలిలో ఉంటే కరిగిపోతుంది. మనం గాలి కదా కాసేపు పెట్టి పెట్టామనుకోండి, మూత డబ్బా మూత తీసేసి కర్పూరం అంతా కూడా కరిగిపోతుంది. అందుకే కదా భగవంతుడికి మనము షోడశోపచారాలలో హారతి కర్పూరాన్ని కూడా మనం వెలిగించడానికి కారణం ఏంటి, నా మనసునే నీకు నీరాజనంగా ఇస్తున్నాను, నా మనసు పూర్తిగా నీకు వైపుకు రావాలని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని మనం హారతి కర్పూరం వెలిగిస్తాం. హారతి వెలిగించాక అక్కడ మనకి హారతి కర్పూరానికి సంబంధించినటువంటి చిహ్నం ఏదైనా కనిపిస్తుందా? ఏదీ కనిపించదు. కాబట్టి హారతి కర్పూరం పొరపాటున మనం వేసేటప్పుడు ఏదైనా పడితే నిత్య పూజ చేసేటప్పుడు దోషమే లేదమ్మా. కాకపోతే విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు పొరపాటున ఒక బిళ్ళ కింద పడిపోయింది అనుకోండి, అది పక్కన పెట్టేసి వేరే హారతి కర్పూరం బిళ్ళలు వేసి మనము హారతి ఇవ్వచ్చు. అలాగే అలాగే అమ్మా మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అమ్మా మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. అలాగే అమ్మా కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అమ్మా క్షేమగుణ యోగం అంటే మామూలుగా కార్తీక మాసంలో కూడా అయిపోవస్తుంది కదమ్మా, అంటే స్వర్గానికి పోలీస్ స్వర్గానికి అని అంటుంటారు కదా, దాని గురించి తెలియజేస్తున్నారు. నిజానికి చాలా చక్కటి ప్రశ్న. మనకి ఇంకా కార్తీక మాసం అయిపోవచ్చింది. కార్తీక మాసం అయిపోయిన తర్వాత, అమావాస్య అయిపోయిన తర్వాత మార్గశీర్షంలో వచ్చేటటువంటి పాఠ్యమి తిథిని పోలి పాఠ్యమి, పోలిని స్వర్గానికి పంపించడం అంటాము. ఈ నెల రోజులు మనం దీపారాధనలు చేస్తూ ఉంటాం. ఉదయ ఉభయ సంధ్యల్లో ఉదయము సాయంకాలము మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాము. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఇక మనం ఈ వ్రతము ముగిసింది అనడానికి గుర్తు ఏంటి అంటే మనము ఈ పాఠ్యమి తిథి రోజు ఏం చేస్తాము, చక్కగా 33 కుండవత్తులు కుంభవత్తులు అంటే పువ్వవత్తులు వెలిగించి మనము ఆ యొక్క నీటిలో వదిలేస్తూ ఉంటాం. మన ఇంట్లో తులసిమ్మ దగ్గర అవకాశం ఉంటే దేవాలయానికి వెళ్ళి వదులుతాము, లేని పక్షంలో మన ఇంట్లోని నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటాము. ఈ రకంగా 33 పువ్వవత్తుల్ని మనం వదులుతూ ఉంటాము. కాబట్టి ఆ రకంగా మన వ్రత దీక్ష అయిపోయింది, ఇక కార్తీక మాసానికి సంబంధించినది అని తెలియచేయటానికి మనం ఇలాగా పోలిని స్వర్గానికి పంపిస్తూ ఉంటాము. అలాగే అమ్మా మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అలాగే అమ్మా మళ్ళీ కాల్ తీసుకుని. ఇప్పుడు మనం పోలీస్ స్వర్గానికి పంపించేటప్పుడమ్మా
మనకి అమావాస్య తిథి సోమవారం వచ్చింది, పాఠ్యమే మంగళవారం వచ్చింది. చాలా మందికి సందేహం కూడా ఉంటుంది, దీపాలు వెలిగించి మనము పాఠ్యమి అనేసరికి మనకి మంగళవారం అయింది కదా, మరి దీపాలను మనము వదిలేయచ్చు పాఠ్యమి రోజు. మంగళవారం శుక్రవారం తొందరగా మనము దీపాలు వదలడం అంటే సాక్షాత్ లక్ష్మిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాము, మరి దీపాలు మంగళవారం వదలచ్చా అన్నటువంటి సందేహం సహజంగా కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఏంటంటే మనమే ఆ సందేహాన్ని కూడా తీర్చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి వారికి కూడా ఇంత చక్కగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక మాసం అంతా కూడా ఉభయ సంధ్యల్లో ఉదయము సాయంకాలం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నటువంటి వాళ్ళము ఇక మన వ్రత దీక్ష పూర్తయిందని తెలియచేయటానికి మరి పోలీస్ వర్గ దీపాలు వదిలేటప్పుడు మా నియమాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. మనం ఏం చేస్తాము అంటే ఏ కారణం చేతనైనా కానీ 31 రోజులు దీపాలు పెట్టడం కుదరనటువంటి వాళ్ళు ఈ పోలీస్ వర్గం రోజైనా కానీ 31 పువ్వొత్తుల్ని కనుక వదిలితే వాళ్ళు ఆ 1 నెల రోజుల పాటు దీపం పెట్టినట్టుగానే ఆ జీవుడి యొక్క ఖాతాలో శాస్త్రం వేస్తుంది. అంటే మన శాస్త్రం ఎంత ఉదాత్తమైందో చూడండి. ఇకపోతే మనం ఆ చివరి రోజు పెట్టినప్పటికీ కూడా నువ్వు ఏం భయపడక్కర్లా, నువ్వు ఏదో ఒక కారణం చేత ఈ 30 నెల రోజులు పెట్టలేకపోయావు కాబట్టి నెలకి సరిపడ 31 ఒత్తులతో పాటు ఈ రోజుకి సరిపడ 2 ఒత్తులు కలిపి 33 ఒత్తుల్ని నువ్వు వెలిగించి వదిలేసేయి అని చెప్తుంది అనమాట. మరి మనకు ఒక సందేహం వస్తుంది, మరి పాఠ్యమి మంగళవారం అయింది కదండి దీపాలు వదలచ్చా అంటే నిజానికి శాస్త్రంలో చెప్తే మనకి మాసమే ప్రాధాన్యత కానీ వారం ప్రాధాన్యత కాదు. సామాన్యంగా శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఏమిటి అంటే మనము ఇన్ని రోజులు వ్రతం చేశాం కాబట్టి పాఠ్యమి రోజు పోలిని స్వర్గానికి పంపించడమే సమ్మతము, కాబట్టి మంగళవారం వదిలినా తప్పు లేదు. కానీ కొంతమందికి అయ్యో లక్ష్మీదేవి కదండి మంగళవారం శుక్రవారం ఎలాగ పంపిస్తాము మీరు మరీ చోద్యం చెప్పేస్తుంటారు అనేసి ఆలోచన ఉండి ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తారు. అలాంటి అవకాశం మనం ఇవ్వకుండా దానికి తరుణోపాయం కూడా మనమే చెప్పేస్తాం. అదేంటంటే మరి అలాంటి అనుమానం ఉంది, మనసులో ఎప్పుడు శంక ఉండకూడదు. ఏది జరిగినా మళ్ళీ ఓహో ఆ రోజు మనం మంగళవారం రోజు దీపాలు వెలిగించాం కాబట్టి ఈ రోజు ఇలా జరిగింది అని మనకు ఆలోచన వస్తుంది. అలా కాకుండా శాస్త్రం సమ్మతించే విషయమే కానీ మనసులో ఒక చిన్న శంక ఉంటుంది. మనం ఆడపిల్లలు కూడా చూడండి మంగళవారం శుక్రవారం తొందరగా పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించాం కాబట్టి అయ్యో ఎందుకు ఇలాగా అనుకున్నటువంటి వాళ్ళకి మటుకు అలాంటి సందేహం మనసులో ఉన్నటువంటి వాళ్ళ మటుకు మంగళవారం రోజు కూడా ఉదయము సాయంకాలం కార్తీక దీపాలు పెట్టి బుధవారం రోజున పోలీస్ వర్గపు దీపాలు పెట్టి వెలిగించుకోండి. అలాగే అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు వారితో మాట్లాడదాం. హలో హలో, ఎవరైనా సరే సనాతన ధర్మంలో మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అమ్మతో మాట్లాడచ్చు. అమ్మ, క్షేమగుణ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తారా? ఈ క్షమాగుణము అనేది చాలా గొప్పనైనటువంటిది అమ్మా. క్షమాగుణము అంటేనే చూడండి, క్షమాగుణానికి ప్రతినిధిగా మనం భూదేవిని చెప్తాం. భూమాత చూడమ్మా, ఎన్ని చేసినా కానీ ఆవిడ సహిస్తూనే ఉంటుంది. మనం అన్నం తినడానికి ఏం చేస్తాం, ఆ తల్లినే దున్నుతూ ఉంటాం. అలాగే మనము విసర్జించాల్సినటువంటిది ఏదన్నా విసర్జించాలన్నా ఆ తల్లి మీదే విసర్జిస్తాము. మనకి ఏదైనా ఇంధనం కావాలన్నా ఆ తల్లి దగ్గర నుంచే వచ్చేది. కాబట్టి క్షమాగుణము అంటే ఏంటంటే ఎదుటివారు మనల్ని మాటలతో హింసించిన, మాటలతో అయిండొచ్చు చేతలతో అయిండొచ్చు, ఏ రకంగా హింసించినా దాన్ని మనము దానికి మనము ఎటువంటి బదులు ఇవ్వకుండా చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే, అంటే ఎటువంటి రియాక్షన్ చూపించకుండా వాడు ఏంటి నువ్వు ఇలా చేసేవారు కానీ నువ్వెవరెవరు నన్ను అడగడానికి అని అడగడం కాదు, అవునా అని చిరునవ్వుతో వెళ్ళిపోవడమే అన్నది. అంటే ఇతరులు మనల్ని ఏ రకంగా దూషించినా కొట్టినా తిట్టినా చిరునవ్వుతో వాళ్ళని ఎటువంటి దండన ఇవ్వకుండా వెళ్ళిపోవడమే క్షమాగుణము. క్షమాగుణానికి ప్రతీకగా మనము మన భూదేవినే చెప్పుకుంటాం. అందుకే ఆ తల్లికి క్షమ అనేటటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి ఆ క్షమాగుణం ఉన్నటువంటి వాళ్ళలో, దయాగుణం ఉన్నటువంటి వాళ్ళలో భగవంతుడు అనేటటువంటి వాడు హృదయంలో కూర్చొని ఉంటాడు. క్షమా ఓర్పు ఎప్పుడైతే మనకి మనసులో ఉంటుందో అప్పుడు తప్పకుండా భగవంతుడు వాడి హృదయంలో చొరబడి వారి సాధన ముందుకు వెళ్ళేటట్టుగా చూస్తాడు. అంటే ఎప్పుడైతే క్షమాగుణం ఉంటుందో ఇంద్రియ నిగ్రహం అనేది దానంతటదే అలవడుతుంది. ఒక మంచి అలవాటు ఉందనుకోండి, ఒక మంచి లక్షణం ఉన్నట్టు ఉందనుకోండి, అప్పుడు అన్ని లక్షణాలు కూడా మన చుట్టూ
చేస్తాయి. కాబట్టి క్షమాపణం అలవర్చుకోవడం అంటే మన సీతమ్మ తల్లిని చూసి నేర్చుకోవాలి. ఆ తల్లి అంతటి సాధ్వి అయినప్పటికీ, అంతటి శక్తి సంపన్నురాలైనప్పటికీ కూడా రావణాసురుడు అంత ఇబ్బంది పెట్టినా, రాక్షస స్త్రీలు అంత ఇబ్బంది పెట్టినా, తనకి శపించే శక్తి ఉన్నా, వాళ్ళందరినీ సంహరించే శక్తి ఉన్నా, రామచంద్రమూర్తి వచ్చేదాకా ఎదురు చూసింది, చూసావు, అది క్షమాగుణం. కృష్ణ పరమాత్మ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ శిశుపాలుడు చేసినటువంటి ఎన్నో తప్పులను సహించి తన 100వ తప్పుకే ఆయన్ని సంహరించాడు, కానీ అప్పటి వరకు క్షమతోటి ఆయన్ని చూస్తూనే ఉన్నాడు. అలా సంహరించి కూడా ఏం చేశాడు, శిశుపాలుణ్ణి తిరిగి తనలోనే కలుపుకున్నాడు. అంటే పరమాత్మకి అంతటి క్షమాగుణం ఉంటుంది. ఎవరమైతే మనము ఇప్పటి వరకు నేను ఎన్నో తప్పులు చేశాను, ఇక నేను నీ దగ్గరికి వచ్చేసాను, నిన్నే నేను శరణు వేడుతున్నాను, నన్ను క్షమించు అని మనం ఒక్కసారి అంటే చాలు, మనల్ని ఆయన దగ్గరికి తీసుకుని మనల్ని అన్ని విధాలా ఆదుకుంటూనే ఉంటాడు. కాబట్టి క్షమాగుణం అన్నది అది మనకి ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు, మనం చాలా అభ్యాసం మీద మనం దాన్ని స్వీకరించాల్సిందే, మనం పొందాల్సిందే, అది మనకై మనం సాధనతో పొందాల్సిందే. కానీ నువ్వు క్షమతో ఉండు, నువ్వు క్షమతో ఉండు అంటే అని మా అమ్మ నువ్వు ఎప్పుడు క్షమతో ఉండు అంటావు అని తిరుతామే, కానీ క్షమతో ఉండు అనగానే వచ్చేది కాదు, అది దానంతటది మనము మన సాధన ద్వారా మనం నేర్చుకోవాల్సింది. అలాగే అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అమ్మా. యారాడ్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు? నన్నుజీరావు అమ్మా, యారాడ్ నుంచి. అలాగేనండి, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. అమ్మా జయశ్రీ గారు చెప్పండి. హలో చెప్పమ్మా. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి అయిందమ్మా. ఓకే. ఆ విడాకులు అయిపోయి పోర్టు ద్వారా విడాకులు అయిపోయి అమ్మా వాళ్ళకిద్దరికి. వాళ్ళు మళ్ళా వాళ్ళ పాప పుష్పత అవుతే వాళ్ళు తీసుకెళ్ళిపోయి రెడీ అవుతున్నారమ్మా. మళ్ళా తీసుకెళ్లి పుష్టి కట్టి వచ్చా లేకపోతే పంపించి వచ్చా అని అడుగుతున్నాం. మళ్ళీ వాళ్ళు కలుస్తారా లేదని అడుగుతున్నారా మీరు? సార్, ఇది జ్యోతిష్యానికి సంబంధించింది. మీరు రేపు ఉదయం 7 గంటలకి కాల్ చేయండి. థ్యాంక్ యూ. అయ్యా ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మరి జ్యోతిష్యాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరికి విడాకులు అయిపోయినాయి అన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికి మనసులో మొగుడు పెళ్ళాల్లో ఎవరికి ఇద్దరిలో మనసులో కలవాలని ఉన్నా కానీ కొన్ని చిన్న రెమెడీస్ అంటారే మనం కొన్ని పాటించటం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కలవచ్చు. ఎందుకంటే శాస్త్రోక్తంగా మనం వేదమంత్రాలతో వివాహం చేసుకుంటామమ్మా. ఎందుకంటే మనం ఇది తూతూ మంత్రంలాగా కాగితాల మీద సంతకం పెట్టి కాదు మన వివాహాలంటే. పాశ్చాత్య సంస్కృతిలో అంటే వాళ్ళు ఒక కాగితం మీద సంతకం పెడితే పెళ్లి అయిపోతుంది, విడాకులు కూడా అంత తొందరగా అయిపోతాయి. మన సనాతన సాంప్రదాయం అలా కాదు. వేదమంత్రాల సాక్షిగా చేస్తాం, పంచభూతాల సాక్షిగా వివాహం చేస్తాం, ముక్కోటి దేవతల్ని ఆవాహన చేస్తాం, మహాసంకల్పం చెప్తాము, ఎన్నో చేసి కానీ ఒక వధూవరుని ఇద్దరిని కూడా ఏకం చెయ్యం. మరి విడాకులు ఎలా వచ్చాయి? మనం పెళ్లి చేసేటప్పుడు ఇంతమందిని ఆవాహన చేశామే, ఇంతమంది దేవతల్ని మంత్రంతో పిలిచామే, మరి విడాకులు ఎలాగ వచ్చాయి? ఒక తెల్ల కాగితం మీద సంతకంతో విడాకులు ఎలా అయిపోతాయి? అవ్వవు కదా. మన సనాతన సందర్భంలో వివాహం చెప్పారే కానీ విడాకులు అన్నటువంటి మాటకి అసలు తావే లేదు. అది అందరం గుర్తుంచుకోవాల్సింది. పొరపాటును గ్రహపాటును అంతవరకు వచ్చిన తర్వాత అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ కాగితాలు ఏం చేస్తాయండి? వాళ్ళకి శాస్త్ర చట్టబద్ధంగా విడాకులు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలవాలి అనుకుంటే ఏ చట్టం ఆపుతుంది చెప్పండి? వాళ్ళు శాస్త్ర సమ్మతంగా భార్యాభర్తలైనటువంటి వాళ్ళు. చట్టం ఒక చిన్న సంతకంతో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని ఒక తీర్పునిచ్చింది. వాళ్ళిద్దరులో ఎవరికి కలవాలన్నటువంటి బలీయమైనటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అర్ధనారీశ్వరుణ్ణి కనుక ఆరాధన చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఒకే ఫోటోలో ఉంటారు. పరమశివుడు భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని తెలియచేయటం కోసమే ఆయన అర్ధనారీశ్వరుడై మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఎడమవైపు పార్వతీదేవిని ఉంచుకుని కుడివైపు పరమశివుడు ఉంటాడు. అలాంటి ఫోటోలు ఒకదాన్ని పెట్టుకొని ప్రతినిత్యము కనుక ఎర్ర పువ్వు, మందార పువ్వు అయి ఉండొచ్చు, ఎర్రటిది ఎర్రటి గులాబీ పువ్వు అయి ఉండొచ్చు, దాన్ని కనుక మనం పెడుతూ అర్ధనారీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. స్తోత్రమై ఉండొచ్చు, అష్టోత్తర శతనామావళి అయి ఉండొచ్చు. ఇది చదివితూ కనుక మేమిద్దరం ఆలో మగలం కలవాలి అని వాళ్ళు బలీయంగా అనుకుంటే తప్పకుండా వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందండి. ఏ చట్టము కూడా ఏం చేయలేదు. ఒక చిన్న సంతకం ఏం చేస్తుందండి? ముక్కోటి దేవతలు ఇచ్చినటువంటి సాక్షిగా మనం వివాహం చేశాం కాబట్టి
ఎవరిలో ఉన్నా కానీ బలీయంగా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అలా ప్రయత్నించి చూడండి. మీరు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున తెలియదు, నాకు సరిగ్గా వినిపించలేదు మీ వాయిస్. కాబట్టి మీలో ఎవరికి ఇలాంటి కోరిక ఉన్నప్పటికీ కూడా మీరు అలా ప్రయత్నించి చూడండి అమ్మా. దంపతులు ఇద్దరు ఏకం కావడమే మనకు కావాల్సింది. అలాగే అలాగే అమ్మ. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. అమ్మ నమస్తే అండి. నేను రాజేంద్రబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. మీ పేరు? గోదావరి జిల్లా. ఆదిలక్ష్మి అండి. అలాగే ఆదిలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జై శ్రీరామ్ అమ్మ, చెప్పండి అమ్మ. అది రోజు డైలీ పువ్వులు ఎలిగించుకుంటున్నామండి. కార్తీక మాసంలోనే కానీ ఎలిగించుకోవచ్చు అన్నారు. పుట్టప్పుడు కూడా ఎలిగించుకోవచ్చా? ఏం దీపాలమ్మా? దీపాలండి. మామూలుగా దీపాలు అంటున్నారా? మామూలుగా దీపాలు డైలీ వెలిగించుకోవచ్చా? కార్తీక మాసంలో వెలిగిస్తున్నారంట. కొవ్వొత్తి అన్నది పువ్వొత్తి అంటున్నారా? ఓకే. ఇప్పుడు మీరు పువ్వొత్తితో ఏంటంటే పోలిని స్వర్గానికి పంపించేటప్పుడు మనం పువ్వొత్తులు వాడచ్చమ్మా. కానీ ఒక్కొక్కసారి పువ్వొత్తి మనం కార్తీక మాసం దీపం అంటే తులసమ్మ పెట్టే దగ్గర పెట్టే దీపాన్ని మనం కార్తీక దీపాలు అంటాం. మనం ప్రతినిత్యము తులసమ్మ దగ్గర ఉదయము సాయంకాలము దీపం పెట్టాల్సిందే. కానీ కార్తీక దీపం అంటే ఏంటి? తులసమ్మ దగ్గర పెట్టేటటువంటి దీపంతో పాటు యమ దీపాలని పెడతామంటే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అపమృత్యు దోషం ఉండకూడదు. యమ దంష్ట అనేది కార్తీక మాసంలో బయటికి వస్తుంది. కాబట్టి యముడి యొక్క చూపు మన పైన చల్లగా ఉండాలని నువ్వుల నూనెతో చేసినటువంటి నువ్వుల నూనె ప్రమిదలో పోసి వాటితో దీపాలను వెలిగించి యమ దీపాలని మనం మన సింహద్వారం దగ్గర పెడుతూ ఉంటాం. వాకిట్లో ఎదురుగా రెండు దీపాలు పెడతాం. ఇవి కార్తీక దీపాలు అంటారమ్మా. ఈ కార్తీక దీపాలు కార్తీక మాసంలో మటుకే పెట్టాలి, ఇంకా తర్వాత పెట్టక్కర్లేదు. కానీ ఈ తులసమ్మ దగ్గర పెట్టేటటువంటి దీపం ఉంది చూసారు, అది మనం ప్రతినిత్యం ఉభయ సంధ్యంలో పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదమ్మా. అలాగే అమ్మ. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి. నమస్కారం అండి. మేడం గారు మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు సుజాత. సేరా నుంచి మాట్లాడుతున్నాము. అలాగే అమ్మ, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జై శ్రీరామ్ అమ్మ, చెప్పండి. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ శుభం, చెప్పండి అమ్మ. గారు, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, కొంచెం మతి మార్పు ఉంది, ఏ పూర్తి చేయమంటారు? అబ్బాయి చదువుకుంటున్నాడు, అబ్బాయికి కొంచెం మతి మార్పు గుర్తు ఉండట్లేదు, ఏదైనా చెప్తారని. మతి మరుపు గుర్తుండట్లేదు, ఏదైనా చెప్తారని. చేయమండి. మెడిటేషన్ అంటే పిల్లలకు బాగా అర్థమవుతుంది. ధ్యానం అనేది సాధన చేయమనండి అమ్మ. మతి మరుపు అనేది ఎందుకు వస్తుంది అంటే అది మతి మరుపు అనడానికి కూడా వీల్లేదమ్మ. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఆసక్తి ఉంటుందో అలాంటి ఆసక్తి లేని విషయాల పట్ల వాళ్ళు మేము మర్చిపోయాము అని సామాన్యంగా పిల్లలు చెప్తూ ఉంటారు. మనం ఏదైనా పని చెప్పామనుకోండి, ఏ పిల్లవాడైనా చెప్పే పని అయ్యో మర్చిపోయానమ్మా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చక. అదే వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు ఏమి మటుకు వాళ్ళు మర్చిపోరు. ఒక బర్గర్ తెచ్చుకోవాలన్నా, ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చుకోవాలన్నా అవేవి మర్చిపోరు. కానీ ఇంట్లో మనము ఒరే ఈరోజు దీపారాధన చేసుకోవాలరా, పొద్దున్నే స్నానం చేయరా ఇలాంటివి చెప్పామనుకో అయ్యో మర్చిపోయానమ్మా అని చెప్తూ ఉంటారు. నిజానికి ఏంటంటే పిల్లల్లో మతిమరుపు కంటే కూడా మనం చెప్పిన విషయం వాళ్ళకి గుర్తుండకే ఉంటుంది. కానీ చదువు విషయంలో మటుకు పిల్లవాడికి అలా ఉంటేనమ్మా మీరు ఏం చేస్తారు అంటే సరస్వతి అష్టోత్తర శతనామావళి అని మనకి దొరుకుతుంది. ఆ తల్లిని చక్కగా తెల్లటి పూలు మీకు ఎన్ని దొరికితే అది నందివర్ధనం పూలు అయిండొచ్చు, తెల్లని చామంతి పూలు, తెల్ల చామంతి పూలు అంటే మనం కొనుక్కోవలసి వస్తుంది. మీ శక్తానుసారం ఎన్ని దొరికితే ఒక పువ్వు ఉందనుకోండి, అష్టోత్తర శతనామావళి మొత్తం అయ్యేంత వరకు ఆ తెల్ల పువ్వు పట్టుకొని, అదే నందివర్ధనం పూలు అనుకోండి మన ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి ఎన్ని దొరికితే అన్ని పూలు, ఏవైనా తెల్ల పూలతోటి ఆ సరస్వతీదేవికి చక్కగా అష్టోత్తర శతనామావళితోటి మీకు ఇబ్బంది లేనటువంటి రోజులు ఉండేటట్టుగా 21 రోజులు లెక్కగా తీసుకుని ఆ తల్లికి ప్రతిరోజు అష్టోత్తర శతనామావళితో పూజ చేసి, అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు కొబ్బరికాయ కొడుతూ, అవకాశం లేనప్పుడు పాల పాయసం చేస్తూ బియ్యం ఉడికించి అందులో కొంచెం పంచదార వేసి పాలతో చేసినటువంటి పాయసాన్ని ఆ తల్లికి నివేదన చేసి దద్దోజనమైనా సరే తెల్లగా ఉంటుంది కదా ఏదైనా, కానీ ఆ తల్లి తెల్లటి వస్తువుని ఇష్టపడుతుంది కాబట్టి దత్తోజనమైనా ఉండొచ్చు అంటే పెరుగన్నంలో తిరగమా తీయటం. అలానే పెరుగన్నంలో తిరగమాత అంటే నీళ్ల పెరుగు కాదు, చక్కగా గట్టిగా భగవంతుడికి మనం ఎలా తింటామో భగవంతుడికి కూడా శ్రద్ధగా అలాగే ప్రీతిగా పెట్టాలి.
మన చంటి బిడ్డడికి ఏ రకంగా అయితే చక్కగా బాగా మరగ కాచి పెరుగు తోడేసి ఏ రకంగా అయితే వాడికి పెరుగన్నం కలిపి పెడతామో అమ్మకి పెట్టేటప్పుడు కూడా ఆ రకంగానే చిక్కటి పెరుగుతోటి దద్దోజనం చేసి ఆ రకంగా నివేదన చేసినటువంటి పదార్థాన్ని మీ అబ్బాయికి పెట్టండి అమ్మా. తప్పకుండా చక్కటి స్థితి వస్తుంది. అబ్బాయి చదువుతారంటే చక్కగా సరస్వతి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉండమని చెప్పండి. అలా చేస్తూ ఉంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో పిల్లవాడితో జ్ఞాపక శక్తి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పెరవేగి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు లక్ష్మి అండి. అలాగే లక్ష్మి గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మగారు మీరు ఒకటి, నాకు వెండి మట్టిలు అసలు పడట్లేదండి. అది పెట్టాక ఒక నెల పోయేటప్పుడు పుండడిపోతుంది కారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అసలు అయితే నీకు పనికిరాదు అమ్మా అన్నారు. ఏమన్నా బంగారు మీరు అడిగే దేని గురించి అమ్మా? అమ్మ ఈ చిన్న సమస్య అయ్యాక దేవుడి గురించి అడుగుతానండి. మెట్లు పెట్టుకోవటం కుదరట్లేదు, వెండి పుండెడిపోతున్న కారు, బంగారు ఏమైనా పెట్టుకోవచ్చు? హలో అమ్మా, ఇది సనాతన ధర్మం కార్యక్రమం, దానికి సంబంధించింది అడగాలనుకుంటే అడగండి. సారీ అమ్మా, కాల్ డిస్కనెక్ట్ అన్నట్టుంది. అమ్మా మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు. నా పేరు ఉమా అండి. అలాగే అమ్మగారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మా జయశ్రీ గారు చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా, నెల్లూరు నుంచి ఉమా మాట్లాడుతున్నాను. అమ్మా మీరు టీవీలో చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు, దయచేసి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి అమ్మా. నెల్లు అవుతుందమ్మా. మీ అత్తగారు చనిపోయి 12 నెలలు అవుతుంది అంటారా? 7 నెలలు అవుతుంది. 7 నెలలు అవుతుంది. మేము గుళ్ళో దీపం పెట్టచ్చా పెట్టకూడదా? వాళ్ళ అత్తగారు చనిపోయి 7 నెలలు అవుతుందంటే గుళ్ళో దీపం పెట్టచ్చా లేదా అని అడుగుతున్నారు. అమ్మా మీరు చక్కగా పెట్టుకోవచ్చమ్మా. మనకి ఆ 13 రోజులు తప్పితే, 12 రోజులు తప్పితే ఎప్పుడైతే కొడుకు అంటే అశౌచం అన్నది ఒక్కొక్క వర్ణాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందమ్మా. బ్రాహ్మణ వర్ణంలో అయితే వాళ్ళకి 12 రోజు కొడుకు కోడలకి మైల అన్నది పోతుంది. తర్వాత ఇతర వర్ణాల్లో వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి వాళ్ళకి అన్ని రోజులు ఉంటుంది. తర్వాత ప్రతినిత్యము కూడా మనం దీపారాధన అనేది తప్పకుండా చేసుకోవాలమ్మా. ఏ ఇల్లు కూడా దీపారాధన లేకుండా ఉండకూడదు. కాబట్టి మీరు చక్కగా దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోవచ్చు. 7 నెలలు అవుతుంది అంటున్నారు కాబట్టి సంవత్సరం అయ్యేంత వరకు దీపం పెట్టుకోవచ్చు. కానీ శటగోపురం మీరు పెట్టించుకోకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు. ఇది ఒకటేనమ్మా. ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు కొబ్బరికాయ కొట్టకూడదు, శతగోపురం పెట్టించుకోకూడదు. మళ్ళీ మీ పిల్లలు పెట్టించుకోవచ్చు, వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కాబట్టి మీ పిల్లలకు దోషం లేదు. కొడుకు కోడలికి మటుకు శటగోపురం పెట్టించుకోకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, దీపం పెట్టుకోవచ్చు. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. అలాగే లక్ష్మి గారు, ఇందాక కాల్ చేశారా? అవునండి. చెప్పనమ్మా, మీ సందేహం ఏంటి అమ్మగారిని అడగండి. మా ఆయన గారు లేరండి. పూజ చేసుకునేటప్పుడు పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదండి, ఆ పసుపు వినాయకుడిని చేసుకోకూడదు అంటున్నారు నిజమేనా అమ్మగారు? ఎవరు చెప్పారమ్మా పసుపు వినాయకుడిని చేసుకోకూడదు అని? అయ్యండి, తను పూజ చేసుకునేటప్పుడు కూర్చుని పసుపు వినాయకుడిని చేసుకో, అయ్యో నువ్వు చేయకూడదు అంటున్నారండి, అందులో బాధపడుతున్నాను. మనం అంటే ప్రతి నిత్యం చేసేటటువంటి పూజకి మనం విఘ్నేశ్వరుడి స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా విశేషంగా మనం పూజ చేస్తున్నాం అనుకోండి, తప్పకుండా ముందుగా ఆరాధించేది మనం ఆ వినాయకుడినే కదా. అంతటి తండ్రి అయినటువంటి పరమశివుడు కూడా త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు విఘ్నేశ్వర ఆరాధన చేయకుండా వెళ్తే ఆయన యొక్క రథం ముందుకెళ్లకుండా ఉంటే ఓహో కారణం ఇది అని ఆయన కూడా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేశాడు. కాబట్టి మనం ఏ విశేషమైనటువంటి పూజ చేసినప్పటికీ కూడా అంటే నవరాత్రులు అయి ఉండొచ్చు, ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు అయి ఉండొచ్చు, ఏది చేసినా పసుపు వినాయకుడిని చేసి ఏం చేయాలి? చాలా చిన్నగా పసుపుని, చాలా పెద్దగా చేయకూడదు. గౌరవం అనుకోండి, మనం ముఖానికి రాసుకుంటాం ఆ పసుపు, మంగళసూత్రాలకి రాసుకుంటాము. కానీ వినాయకుడిని అలాగ రాసుకోలేము, చెట్లో వదిలేస్తాం కాబట్టి చాలా తక్కువ పసుపుతో వినాయకుడిని చేసుకొని మనము ఆ యొక్క వినాయకుడిని చేసుకున్న తర్వాతే ప్రత్యేకమైన పూజలు అయితేనే వినాయకుడిని పసుపుతో చేయాలమ్మా.
మామూలుగా అయితే వినాయకుడు విగ్రహం ఉంటుంది కాబట్టి, లేకపోతే ఫోటో ఉంటుంది కాబట్టి మనము సుముఖైశ్చే కదంతశ్చ కపిలో గజకన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధ్రోమకేతో గణాధ్యక్ష ఫాలచంద్రో గజారణ వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని అనుకుంటూ మనం ఆ యొక్క పూలు ఆయన మీద ఇస్తే సరిపోతుందమ్మా. మామూలుగా అయితే విశేష పూజలో మటుకు పసుపుతో వినాయకుడిని చేసి ఆయనకి షోడశోపచారాలతో పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? అలాగే దివ్య గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జయ శ్రీరామ్ అమ్మ, చెప్పండి. దేవుళ్ళకి మొక్కుబోడి ఉన్నాము. ఈ కరోనా దెబ్బ ఒక దేవు విజయవాడ వరకు పోయించాము. కరో మొక్కుబోళ్ళు తీర్చలేకున్నాము. మొక్కు మొక్కుకున్నారు కానీ ఇప్పుడు కరోనా వల్ల వెళ్ళలేకపోతున్నారు అని అంటున్నారు. మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు. నెల్లూరు. నెల్లూరు అమ్మ మాట్లాడుతున్నారు, వినండి అమ్మా. అమ్మా మీరు ముక్కు ముక్కున్నారు, కరోనా కారణంగా వెళ్ళలేకపోయారు అన్నది మీకు నాకే కాదు ప్రపంచం అందరికీ కూడా తెలుసు. మరి ఆ భగవంతుడికి ఎందుకు తెలియకుండా ఉంటుందమ్మా? భగవంతుడు ఎప్పుడు కూడా శాడిస్ట్ కాదు. మనం ముక్కున్నాము తీర్చలేదు, వీళ్ళకి ఏదో బాహర పెట్టాలి అని అనుకోడు. మీరు ఇన్ని రకాలుగా అయ్యో నేను ముక్కు తీర్చలేకపోతున్నానని మనసులో బాధపడుతున్నాడు చూసారు. తప్పకుండా ఆయన మన మనసు తెలుసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే మన మనసులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాడు. మనుషులైతే ఏంటి శాడిస్టులుగా మనల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ భగవంతుడు క్షమాగుణం ఉన్నటువంటి వాడు, దయాగుణం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆయనకి త్రికరణ శుద్ధిగా మీరు నమస్కరించుకోండి. ఇందులో కార్తీక మాసం ఆయనకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అయ్యా నేను అందుకు రాలేకపోతున్నాను, నెల్లూరు నుంచి అక్కడి వరకు రావడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టం కాబట్టి ఇదంతా సత్వం అడిగి టీకాలు ఎప్పుడో వచ్చేస్తాయి అంటున్నారు కాబట్టి ఆ టీకా వేయించుకోగానే వచ్చి నీ దర్శనం చేసుకుని నీ వ్రతం చేసుకుంటామని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి అమ్మా. ఏమీ కాదు, ఎందుకంటే మనకి తెలియనటువంటిది ఏం లేదు. భగవంతుడు అన్ని వీక్షిస్తూనే ఉంటాడు కదా. అది మనం అబద్ధం ఆడితే ఆయన కనిపెడతాడు, అది కూడా కనిపెట్టగలుగుతాడు. కానీ మనం ఉన్న వాస్తవమే చెప్తున్నాం కాబట్టి మీరు చక్కగా ఇదంతా సర్దుమణిగాక మీరు ధైర్యంగా చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా వెళ్ళి రండి. అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండమ్మా. నా పేరు శోభ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అలాగే శోభ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. నాది రెండు సందేహాలండి. ఇప్పుడు మనం దేవుడికి దీపాలు పెడతాం కదండి, దీపాలకి నైవేద్యం పెట్టమంటారు. ఆ నైవేద్యం దీపం లోపల పెట్టాలా లేకపోతే కింద పెట్టాలా అదొకటి. తర్వాత ఇంకోటి, ఉసిరికాయ చెట్టు ఉందండి, అది నేను గుడి నుంచి తెచ్చుకున్నాను, అది కొంచెం పెద్దగా అయింది, అది మళ్ళీ గుడిలోనే పెట్టేయాలా లేకపోతే మన ఇంట్లో? ఉసిరికాయ చెట్టు, ఉసిరికాయ చెట్టు తీసుకొచ్చుకున్నారు, అది ఇప్పుడు పెద్దగా అయింది, ఇంట్లో పెట్టాలా లేదంటే మళ్ళీ గుడి ఆవరణలో పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు, అంతేనా? కొమ్మగా పెట్టుకున్నానండి లాస్ట్ ఇయర్, అది చెట్టుగా పెద్దగా అయింది, అది మన ఇంట్లోనే పెట్టుకోవచ్చా లేకపోతే ఏదైనా గుడిలో పెట్టచ్చా అనేసి. సరేమ్మా, దీపారాధనకి నివేదన అంటూ ప్రత్యేకంగా మనము ఇంట్లో ఫోటోలు ఏవి పెట్టుకోకుండా దీపంలోకే భగవత్ స్వరూపాన్ని కనుక ఆవాహన చేసి మనం పూజ చేస్తే అప్పుడు దీపానికి నివేదన చేయాలమ్మా. మనం ఏ నివేదన పెట్టినా భగవంతుడితో పాటు దీపానికి కూడా వెళ్ళిపోతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటాం కదా, సాక్షాత్ ఆ పరబ్రహ్మాన్ని మనం దీపంలోకి ఆవాహన చేసినప్పుడే ప్రత్యేకంగా మనం దీపాలు దీపానికి నివేదన చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కేరళ వైపు దీపంలోకి భగవంతుణ్ణి ఆవాహన చేసి పూజలు చేసేటటువంటి విధానం మనకు కనిపిస్తుంది. కేరళలో చూడండి, ఎక్కడ చూసినా కానీ విద్యుత్ దీపాల్లో భగవద్ దర్శనం ఉండదు, అక్కడంతా కూడా దీపాల్లోనే మనం భగవద్ దర్శనం చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు ప్రత్యేకంగా దీపానికి అంటూ ప్రత్యేక నివేదన ఉండదు, భగవన్ మూర్తులతో పాటు మనం పెట్టే. అందుకనే దీపారాధన ఉండగానే నివేదన చేయాలి అని మనకి పెద్దలు ఎందుకు చెప్తారు అంటే, దీపం
దీపానికి కూడా మనం చేసేటటువంటి నివేదన అంతా కూడా దీపాలకు కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొకటి ఉసిరి చెట్టు గురించి అడిగారమ్మా. ఉసిరి చెట్టు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది, మరీ మన ప్రాంగణానికి ఇబ్బంది అయ్యేంత వరకు తప్పితే మామూలుగా అయితే మన ఇంట్లో పెరిగేంత వరకు ఉండనియండి అమ్మా. మరీ పెద్దదైతే అప్పుడు ఆలోచిద్దాము. కొంచెం పెద్దది మీరు అన్నదాన్ని బట్టి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు గుళ్ళో నుంచి తెచ్చిన దానికంటే కొంచెమే పెద్దగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి గాలి పీల్చినా కూడా అది ఆరోగ్యదాయకమే. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి దాన్ని అలాగే ఉండనియండి. మరీ పెద్దదైతే అది వృక్షం మరీ పెద్దదైపోతే అప్పుడే కుండి పగిలిపోతే అప్పుడు మనం ఆలోచిద్దాం ఏం చేద్దాము అన్నది. అలాగే అమ్మా, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అమ్మ, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి జయ మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, మేడం గారికి. అలాగే జయ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. మాసం అయిపోయిన తర్వాత ధనుర్మాసం వస్తుంది అంటారు కదా, ధనుర్మాసంలో నాలుగు గీతలతో ముగ్గు ఆ నెల అంతా వేయాలంటారు, ఆ నెల పెట్టడం అంటారు, నెల లాస్ట్ ముగింపు అవన్నీ చెప్తారన్నమాట. కార్తీక మాసం చివరిలో ఏమేం చేస్తారు అని చెప్పేసి అడగాలనుకుంటున్నారా? అదొకటి మేడం. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ధనుర్మాసం వస్తుంది కదా, ధనుర్మాసంలో ముగ్గు వేసుకోవడము, నాలుగు గీతలతో ముగ్గు వేయాలంటారు పెద్దోళ్ళు, అది ఎందుకు ఎలా వేయాలంటారు మేడం? అమ్మా ఇప్పుడు ఈ కార్తీక మాసం అయిపోగానే మనం ఏంటంటే చివరి రోజు ఏం చేయాలి అంటే, ఇందాక చెప్పుకున్నట్టు 33 పువ్వు వస్తుంది అంటే ఈ నెల రోజులు మనం ఏ కారణం చేత దీపం పెట్టలేకపోయినా కూడా మనం దీపం పెట్టినట్టుగా మన ఖాతాలో రావాలని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లెక్క ప్రకారం 31 పువ్వు గుత్తుల్ని మనం లెక్కకు తీసుకొని మనము ఆ దీపాలు వెలిగించాలి. అరు మరి అరటి దెప్పలో వదిలాల్సి ఉంటుంది నీళ్ళల్లో. ఇంట్లోనే ఒక బేసిన్ పెట్టుకొని అందులో నీళ్లు పట్టుకొని అందులో దీపాలు వదిలాల్సి ఉంటుంది. అలాగే కార్తీక మాసం పూర్తయిన తర్వాత మనకి డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో నారాయణుణ్ణి మనము మధుసూదనుడిగా ఆరాధన చేస్తూ ఉంటాము. ఆ మధుసూదనుని అంటే ఆ కృష్ణ పరమాత్మని గోదాదేవి ఎంతో చక్కగా అనేక రకాలైనటువంటి పాశురాలతో కీర్తిస్తూ ఈ నెల రోజులు కీర్తించి చివరి రోజు అంటే మకర సంక్రమణము భోగి రోజు ఆయనలో రంగనాయకుల్లో ఆవిడ లీనమైపోయింది. కాబట్టి ముగ్గులు ఎందుకు వేస్తాము అంటే ఆ గోదాదేవి ప్రతి పాశురంలో కూడా తన చెలికత్తల్ని లేపేటప్పుడు తన యొక్క పూజ చేసేటటువంటి విధానం గురించి చెప్తూ మొదటి 5 పాశురాలు కూడా మనకి ఎలాగుంటాయి అంటే ప్రకృతి గురించి వర్ణనే ఉంటుంది. ప్రకృతిని మనం ఎంత బాగా కాపాడితే ఆ నారాయణుడు అంత ప్రీతి చెంది మనకి సరైనటువంటి సమయంలో ఋతువులు ఎలాగ పనిచేయాలో అలా పనిచేస్తాయి అని చెప్తూ ఆ తల్లి పాశురాలని రాసింది. కాబట్టి మనం కూడా ఏంటి ప్రకృతిని రక్షించాలి, కాబట్టి మనందరం కూడా చక్కగా ఆవు పేడతో మన ప్రాంగణాన్నంతా కూడా అడిగి చిన్న 4 అలాగే చిన్న ముగ్గులు అని ఏం చెప్పలేదమ్మా, ఎంత పెద్ద ముగ్గులు వస్తే అంత పెద్ద ముగ్గులు. ఈ ధనుర్మాసం అంతా కూడా మన తెలుగు నాట కూడా చూడండి, ఇప్పుడంటే అలవాటు తప్పేసి మనకు ఒక చిన్న ముగ్గు, ఇప్పటి ఆడపిల్లల్ని ముగ్గు ఏమంటే ముగ్గు అదేంటి, నాకు స్టిక్కర్ అంటించడం వచ్చు కానీ ముగ్గేయడం రాదు అంటారు. అలాగే ఈ ధనుర్మాసం అంతా ఏంటంది ఏం చేస్తాము ఆడవాళ్ళము తెలుగు నాట అందరం కూడా ఆవు పేడతో కల్లాపి చల్లి పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దుతూ ఉంటాము. ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఇదివరకు రథం ముగ్గేస్తే అసలు చాలా జోక్స్ కూడా వేసేవారు పుస్తకాల్లో పేపర్స్లలో కూడా. అలా ఉండేవి రంగవల్లులు ఆడవాళ్ళు తీర్చిదిద్దడం అంటే అంత చక్కగా వాళ్ళు రంగవల్లులు తీర్చిదిద్దేవారు. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసము, నారాయణుడిని మనము ఆరాధన చేస్తున్నాము. నారాయణుడు లక్ష్మీదేవి అంటే ఇద్దరూ వేరువేరు కాదు కదా, ఇద్దరూ ఒకటే. ఆయన హృదయ స్థానంలోనే ఆ తల్లి కూర్చొని ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ప్రీతి కోసము మన యొక్క ప్రాంగణంలో అలా రంగవల్లులు తీర్చిదిద్దటం వల్ల ఆ తల్లి ప్రీతి చెంది మన ఇంట్లోకి వచ్చి పౌష్యలక్ష్మి ముఖ్యంగా మనకి ఈ యొక్క పంట లక్ష్మి వస్తుంది కాబట్టి ఆ యొక్క లక్ష్మికి ప్రతీకగా మనం రంగవల్లులు తీర్చిదిద్దుతాము. అలాగే భగవదారాధన చేసేటప్పుడు కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా మొదటి 15 రోజుల పాటు మనం మధుసూదనుణ్ణి ఆరాధన చేస్తూ ఉదయం 5:30 కల్లా కూడా
పులగం కానీ చక్కెర పొంగలి కానీ మొదటి 15 రోజులు నివేదన చేస్తాము. తర్వాత 15 రోజులు దద్భోజనాన్ని మనం నివేదన చేస్తాము. ఈ రకంగా ఆరాధన చేసి మనం ఆ యొక్క మధుసూదనుని యొక్క అనుగ్రహాన్ని, అంటే మధుసూదనుడు అంటే ఎవరో కాదండో ఈ కృష్ణ పరమాత్మ, ఎందుకంటే గోపికలందరూ కూడా చేరాలనుకుంది, ఆయనలోకే చేరాలనుకున్నారు కదా. మనందరి ఆలోచన కూడా ఏంటి, ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యం అవ్వడమే. కాబట్టి మనందరం కూడా ఈ ధనుర్మాసం అంతా కృష్ణ పరమాత్మని కనుక ప్రేమతో ఆరాధన చేస్తే ప్రేమ భక్తికి రెండిటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మనం కూడా ప్రేమతో కనుక ఆరాధన చేస్తే ఈ జన్మకి కాకపోయినా ముందు ముందు జన్మల్లో అయినా కృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి స్థితిని మనం పొందుతామని, ఈ మనలో ఉన్నటువంటి జీవుడు పొందుతాడు కానీ శరీరం అశాశ్వతం, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మే కదా మళ్ళీ ఇంకో జీవుడిగా ఆవిర్భావం చెందేది. కాబట్టి ఈ ధనుర్మాసంలో అలాగా ముగ్గులేసి ఆ పరమాత్మని ఆరాధన చేయాలని మనకి శాస్త్రం చెప్తుందమ్మా. అలాగే అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జయలక్ష్మి అండి, చీరాల నుంచి అండి. అలాగే జయలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జయ శ్రీరామ్ అమ్మ, చెప్పండి అమ్మ. లాస్ట్ వస్తుంది కదా మంగళం అమ్మ, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అనేది అవుతారు, దయచేసి టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా. కార్తీక మాసం లాస్ట్ కదా అండి, మరి మంగళవారం వస్తుంది కదా, అమ్మవారిని వదలొచ్చా వదలకూడదా అని సందేహం అండి. మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం మళ్ళీ దాని గురించి అడిగారు, కార్తీక మాసం చివరికి వచ్చింది కదా, అమ్మవారిది అది వదలొచ్చా వదలకూడదా? అమ్మా, మన శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి పాడ్యమి తిథి రోజు మనము ఒత్తులు వదలడం అన్నది ముఖ్యము. కాబట్టి మంగళవారం అయినా వదలొచ్చు, కానీ మనకి మనసులో సహజంగా ఏంటంటే లక్ష్మీదేవిగా భావన చేస్తాం కాబట్టి మరి అలాంటి ఆలోచన కనుక ఉంటే మనం మంగళవారం రోజు కాకుండా బుధవారం రోజు వదలాల్సి ఉంటుందమ్మా. మంగళవారం రోజు కూడా మనం కార్తీక దీపం పెట్టాల్సి ఉంటుంది. మామూలుగా ఉదయం కాలంలో సాయంకాలంలో మనం మంగళవారం కనుక దీపాలు వదలకపోతే మంగళవారం రోజు కూడా కార్తీక దీపం పెట్టి బుధవారం ఉదయాన్నే మనము ఒత్తులు వదలాల్సి ఉంటుంది. అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, అబ్బాయి పెళ్లి గురించి అండి. ఇది గ్రహఫల కార్యక్రమం కాదమ్మా, సనాతన ధర్మం కార్యక్రమం. థ్యాంక్ యూ అమ్మ. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో అమ్మ, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు వెంకటరమణమ్మ. అలాగే వెంకటరమణమ్మ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నెల్లూరు జిల్లా మేడం. నేను నా సందేహం చనిపోయినామని. ఏంటండి? భర్త లేడు నాకు. ఓకే. మా ఇంట్లో తులసి కోట ఉంది, తులసి కోట దగ్గర దీపం పెట్టొచ్చా లేదా అనేది ఒకటి. చూడకండి. మామూలుగా ఇప్పుడు కార్తీక మాసంలో అందరు దీపాలు వెలిగిస్తారు కదా మేడం, అప్పుడు మేము ఇదంతలో కూడా వెలిగించొచ్చా లేదా అనేది ఒకటి. అమ్మా మీరు చక్కగా వెలిగించుకోవచ్చు అమ్మా, ఇందులో ఏమీ సమస్య లేదు. మీరు ఇంట్లో తులసిమ్మ దగ్గర దీపం పెట్టుకోవచ్చు, అలాగే దేవాలయంలో కూడా మీరు దీపాలు వెలిగించుకోవచ్చు అమ్మా, అందులో దోషమేం లేదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరణ చెందడం కోసం మనం కొన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనము ఏ జన్మలో ఏం చేసామో మనం ఈ జన్మకి అనుభవిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ జన్మలకి మనం మంచి చేయ మంచిగా ఉండాలి అంటే కొంత పుణ్యాన్ని మనం ఈ జన్మలోనే కదా సముపార్జించాల్సింది. కాబట్టి పుణ్యకర్మలన్నీ కూడా మనం ఆచరించవచ్చమ్మా. కాబట్టి దోషం ఏంటంటే మీరు చక్కగా దీపాలు వెలిగించుకోండి, ఇంట్లో తులసిమ్మ దగ్గర దేవాలయంలో కూడా చక్కగా వెలిగించుకోండి. అలాగే అమ్మ, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, 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 చెప్పండి. చెప్పాలమ్మా, మీరే, మీ పేరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పెద్ద కాకానండి, వెంకాయ. అలాగే వెంకాయ అమ్మ గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అది వితంతువులు పసుపు గౌరమ్మం చేసి పూజ కార్తీక మాసంలో. వితంతువులు వితంతువులు పసుపు గౌరమ్మం చేసి పూజ చేయొచ్చా?
అమ్మా ఒక చేతి చాలా సున్నితమైనటువంటిదమ్మా. గౌరమ్మని సువాసనలు మటుకంటే పసుపు గౌరమ్మని చేసి పూజించకుండా పసుపు గౌరమ్మని కాకుండా గౌరమ్మ అని చెప్పుకొని మనం మామూలుగా ఆరాధన చేయొచ్చు, కానీ పసుపుతో గౌరమ్మని చేసి పూజించకూడదు. గౌరమ్మ అంటే పసుపులో ఆవాహన అయిపోతుంది. గౌరమ్మకి ప్రతిరూపంగా అమ్మవారి ఫోటో పెట్టుకుని పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఫోటో పెట్టుకుని మనం పూజ చేయవచ్చు, కానీ భర్త లేనటువంటి వాళ్ళు సామాన్యంగా పసుపుతో చేసినటువంటి గౌరమ్మని పూజించకూడదు. అలాగే అమ్మ. మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? వసంత. నా పేరు వసంత. అలాగే వసంత గారు, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడగండి. అమ్మ జై శ్రీ రామ్ అమ్మ, చెప్పండి. నమస్తే, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. అలాగే అమ్మ, వినిపించింది, దయచేసి మీరు టీవీలో చూస్తూ మాట్లాడకండి. అంటే నాకు 74 ఇయర్స్ అయిందండి. ఏంటమ్మా? పొద్దున్న పూట పొద్దున్న అమ్మ మీరు టీవీలో చూస్తూ మాట్లాడుతున్నారు, దయచేసి. అమ్మ ఒక నిమిషం, వినిపిస్తుందా? దయచేసి మీరు టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి అమ్మా. సారీ అమ్మా, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దయచేసి ఎవరైనా సరే మీరు ఏదైనా చెప్పాలి, మీరు ఏదైనా అడగాలి అనుకుంటే ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్ లో పెట్టుకుని మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు మాట్లాడేది ఏంటి అనేది సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడు కాల్ చేసే వాళ్ళందరూ కూడా మన సనాతన ధర్మం మీద మక్కువతో చేసేవాళ్ళే కాబట్టి అంత మక్కువతో మీరు ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పలేకపోతే మాకు కూడా బాధగానే వస్తుంది, బాధ అనిపిస్తుంది. అయ్యో ఎందుకు కాల్ కట్ అయిపోయిందా అని బాధ అనిపిస్తుంది. మీరు ఏది అడగాలనుకున్నారు అన్నటువంటి ఆలోచన మాకు కూడా కలుగుతుంది. కాబట్టి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మళ్ళీ కావాలంటే యూట్యూబ్లో మీరు మళ్ళీ చూడొచ్చు అండి. సివిఆర్ హోమ్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు మళ్ళీ చూడొచ్చు. కాబట్టి యూట్యూబ్లో మళ్ళీ మీరు వీక్షించవచ్చు. కాబట్టి మేము చెప్పేటటువంటి మాటల్ని మీరు ఫోన్లోనూ వినొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మర్చిపోయారు అనుకోండి యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు అమ్మా. కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, పూర్తిగా మ్యూట్ అన్నా చేయండి లేకపోతే టీవీ అన్నా ఆఫ్ చేసి మాట్లాడండి. అలాగే అమ్మా, పెళ్లి జరిగేటప్పుడు అంటే పెళ్లికి సంబంధించిన ఉడి బియ్యాన్ని తలంబ్రాల బియ్యాన్ని నాన్నతో ఎందుకు చేపిస్తారు అని అంటారు? ఉడి బియ్యాన్ని నానబెట్టి ఆరపోస్తారు కదమ్మా, అది ఆ పద్ధతి అసలు ఎలా వచ్చింది? అమ్మా నానబెట్టి ఆరపోయటం అనేది కొన్ని ప్రాంతాల్లోనే ఉందమ్మా. సామాన్యంగా తలంబ్రాల బియ్యము అనగానే అక్షింతలు అంటేనంటే శతములు అయినటువంటివి, అంటే ఏంటి విరిగినటువంటి బియ్యము అలా కాకుండా చాలా చక్కగా. ఇప్పుడు మనకి సీతారాముడి కళ్యాణం వస్తుంది అనుకోండి, అప్పుడు అందరం ఏం చేస్తాము, తలంబ్రాల బియ్యం చేస్తాం, తలంబ్రాల బియ్యం చేస్తామని ప్రతి ఒక్కరం కూడా తలంబ్రాల బియ్యం తయారు చేయడానికి సిద్ధమవుతాం. కారణం ఏంటి, ఆ తలంబ్రాల బియ్యానికి అంతటి విశిష్టత ఉంది. ఎందుకంటే వధూవరులు తలంబ్రాలు పోసుకునేటప్పుడు వాళ్ళ యొక్క అభ్యున్నతిని కోరుకుంటారు. మాకు సంపదలు కావాలి, మాకు పశు సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, పశు సంపద కావాలి అని రకరకాలుగా కోరుకుంటారు. కాబట్టి ఆ యొక్క తలంబ్రాల బియ్యానికి అంతటి విశిష్ట సంతానం కావాలి. మేము ఒకళ్ళం అనుభవించటమే కాదు, మేము ఒకళ్ళం అనుభవించటమే కాకుండా మేము 10 మందికి ఇవన్నీ కూడా పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా వివాహం చేసుకున్నటువంటి వధూవరులు ఇద్దరూ కూడా అలా కోరుకుంటారు. కాబట్టి ఈ యొక్క తలంబ్రాల బియ్యానికి ఒడిగంటి బియ్యానికి అంతటి ప్రాశస్త్యం ఉంది. కాబట్టి ఈ తలంబ్రాల బియ్యాన్ని ఏం చేస్తారు, చాలా చక్కగా వడ్లు అవి లేకుండా రాళ్ళు లేకుండా క్షతం కానటువంటివి విరిగినటువంటి బియ్యపు గింజ కాకుండా చాలా చక్కగా ఏరి పెట్టుకుంటాము. వాళ్ళ ఇంటి యొక్క ఆనవాయితీని బట్టి వాళ్ళకి బియ్యం లెక్క ఉంటుంది, అలా తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏంటి ఒక ఇలా ఏరుకోవడమే కాదు, ఏమో ఎవరు తొక్కారో ఏంటో అని కడిగి ఆరబోసేటటువంటి అలవాటు కొన్ని ప్రాంతాల్లో, గోదావరి జిల్లాల వైపు ఈ కడిగి ఆరబోసేటటువంటి అలవాటు ఉంటుందమ్మా. సామాన్యంగా మన తెలుగు రాష్ట్రం తెలంగాణ వైపు కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది. కాబట్టి అలా కడిగి ఆరబోసేటటువంటిది కూడా ఒక శుభ్రత కోసం. మనం ఇన్ని అభ్యున్నతులను కోరుకుంటూ మంత్రయుక్తంగా తలంబ్రాలు పోస్తున్నాం వధూవరుల పైన. కాబట్టి అలాంటి అభ్యున్నతి దంపతులు ఇద్దరికీ కూడా లభించాలి ఆ మంత్రాల యొక్క ప్రభావం చేత అని ఆ యొక్క బియ్యాన్ని మనము అంత శుభ్రం చేసి మనము తలంబ్రాలుగా కలుపుతూ ఉంటాము. అలాగే అలాగే అమ్మ, ధన్యవాదాలు అమ్మ. మేము అడిగిన ప్రశ్నలకు, కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు నమస్కారం. చూశారు కదా సనాతన ధర్మం కార్యక్రమాన్ని, తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ఓ. నమస్కారం.